Hey guys, hello Narendra. Welcome back to chinasitralu Telugu vlogs from China. Mantho paatu ranjithonwheels adineta YouTuber mana Ranjith bro unnaru anamata. So ippudu ee segment enti ani cheppesa ante ఫైర్ చూస్తున్నారు కదా రాపిడ్ ఫైర్ అనమాట. దీనికైతే లేట్ అయింది, రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే అసలు లేట్ క్రియేటివిటీ అయ్యా అప్పుడు అనుకుంటున్నా క్యాండిల్ ముందు పెట్టాను అంటే లేట్ అయిందా అనుకున్నా లైట్ తెచ్చినాక అర్థమైంది. సో రాపిడ్ ఆన్ ఫైర్, ఈ ఫైర్ ఆగిపోక ముందు మనం కానిచేద్దాం. సో రాపిడ్ ఆన్ ఫైర్, రాపిడ్ ఫైర్ కి రూల్స్ చెప్పని అయితే అవసరం లేదు కదా. ఓకే లేదు బ్రో, అన్ని తెలుసు కదా, చూసా సినిమా దీనికంటే ముందు మనం ప్రీవియస్ వీడియో అయితే అన్కట్ ఫిల్టర్డ్ స్ట్రైట్ టాక్ విత్ రంజితోన్వీల్స్ అయితే పెట్టానమాట. మనసు విప్పి చాలా బావే బా ఏమంటారు దాన్ని భావోద్వేగాలు బా మళ్ళీ నువ్వు భావోద్వేగాలు తోటి మాట్లాడుకున్నాం మేము. సో ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడైతే మనం రాపిడ్ ఫైర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్, నచ్చిన కంట్రీ? థాయిలాండ్ చైనా. థాయిలాండ్ చైనా. నచ్చిన ఫుడ్? చైనీస్ ఫుడ్. ఈ రెండు వెనక వెనక పెట్టకుండా ఉండాల్సింది. సైక్లింగ్ కాకపోతే ఏంటి? కొత్తగా బతికేటోడిని. కొత్తగా రంగురంగుల ప్రపంచంలో అనుకుంటా. వ్లాగింగా సైక్లింగా? సైక్లింగ్. ఓకే. కోక కల్లా? కళ్ళు. బెస్ట్ స్నాక్ ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ? తింటే ఇట్లా కొట్టుకుని వచ్చేయాలి ఎనర్జీ. డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు, నైస్. నువ్వు టిప్ ఏమిస్తావు నీతో పాటు సైక్లింగ్ చేసే వాళ్ళకి? టిప్స్ ఏంటి? రోడ్డు చూసి నడుపు జీవితంలో, రైడింగ్లో. సూపర్. సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? రెండు. ఓకే. ఎక్కువ సన్ రైజ్ ఇష్టం. సన్ రైస్ టైంలో సైక్లింగ్ ఇష్టమా సన్సెట్ టైప్లో, సన్సెట్ టైంలో సైక్లింగ్ ఇష్టమా? సన్ రైజ్ అయ్యి మండే లోపు, సన్ ఎండ్ అయ్యి చీకటి అయ్యే లోపు. సూపర్. అక్కడే కంఫర్ట్ ఉంటుంది. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ జర్నీ? సత్యలోగా బ్రతుకు. సూపర్. అవును భయ్యా, నీ సైకిల్ పేరేంటి, ధర ఎంత? సైకిల్ పేరు వచ్చి చిట్టి, అది నా పెళ్ళం. దాని ధర 2,50,000 కట్నం ఇచ్చి కొనుక్కున్నా. 2,50,000? మాకు వ్యాగనర్ ఉంది హైదరాబాద్లో, అది అమ్మితే నాకు తెలిసి. భయం అవుతుంది. ఫేవరెట్ జ్ఞానం ఇచ్చే కోట్, అంటే ఫేవరెట్ మోటివేషనల్ కోట్ ఏంటి? Live the life the way you love. నీకు నచ్చినట్టు బతుకు ఎలా అంటున్నాడు అనమాట. స్ట్రేంజెస్ట్ ఫుడ్, అరే అమ్మా ఏందిరా ఇది కానీ తినేద్దాం అనుకున్న ఫుడ్ ఏంటి? స్ట్రేంజెస్ట్ ఫుడ్ అంటే ఒకరోజు కంబోడియాలో గుడ్లు తెచ్చుకున్న రాత్రి మస్తు ఆకలయ్యి లాస్ట్కు వాటిని ఇప్పి చూస్తే లోపల అన్ని కోడిపిల్లలు ఉన్నాయి. ఒక గుడ్డు చూసి అయ్యో ఇది 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 తినేది కాదేమో అనుకోకుండా వచ్చిందేమో అనుకున్నా, లాస్ట్ చూస్తే అన్నిట్లలో కోడిపిల్లలు ఉన్నాయి. అదే నేను తినలేకపోయినా నేను బాధ అనిపించేసింది. అదే ఫుడ్. సూపర్. అది దానికి ఒక యాక్చువల్ పేరు ఉంది, ఆ వంటకం ఉంది. ఆ వీడియో ఎప్పుడైనా దొరికితే కింద లింక్లో పెడతా, దాని పేరు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నువ్వు సైకిల్ వెనకాల సామాన్లు వేసుకుని తిరుగుతుంటావు, చాలా సామాన్లు ఉంటాయి, ఆ సామాన్లలో నీకు ఇష్టమైన సామాన్ ఏంటి? స్లీపింగ్ బ్యాగ్. ఓకే, నువ్వు ఇంత జర్నీ చేసావు కదా సైకిల్ మీద, సో ఈ సైకిల్ జర్నీలో నీకు గుర్తుండిపోయే పర్సన్ ఎవరైనా ఉన్నారా, ఎవరు ఏంటి, ఎందుకు? కన్యాకుమారి రైడ్లో ఒక బిచ్చపామె అడుక్కున్నటామె, నేను ఫుడ్ లేక ఆడ పండుకొని ఉంటే ఆమె అడుక్కొచ్చింది, తీసుకొచ్చి నాకు ఇస్తే నేను అది తిన్నా. ఆమె ఆ రోజు నాకు దేవతలాగా అనమాట. సూపర్. గొప్ప పాఠం నేర్చుకున్న బై అన్న పాఠం ఏమనుందా? నమ్మడం. నమ్మడం.
సూపర్ సూపర్. అసలు ఈ ఈ ర్యాపిడ్ ఫైర్ క్యాండిల్ కరిగిపోతాయేమో అనుకున్నా, క్యాండిల్ కరిగిపోకముందే మనదైతే అయిపోయింది. ఇది షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని చెప్పేసి అనుకున్నాను. సో ఈ వీడియో కంటే ముందు మనం పెద్ద వీడియో ఆల్మోస్ట్ 30 మినిట్స్ అన్ఫిల్టర్డ్ టాక్ స్ట్రైట్ టాక్ అయితే చేసాం మన రంజిత్ బ్రో తోటి. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. చాలా ఎక్సైటింగ్ ఉండింది, చాలా ఎమోషనల్గా ఉండింది, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్చువల్ బేస్ ఉండింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. బ్రో అయితే చైనాలో షాంఘై నుంచి స్టార్ట్ చేసుకుని కింద షెన్జెన్ వరకు ఆల్మోస్ట్ 1600 నుంచి 1800 కిలోమీటర్లు సైకిల్ రైడ్. భయ్య కార్ కాదు, నాకు కార్ నడపాలంటేనే నడుము నొప్పి వచ్చేస్తుంది, కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, స్టీరింగ్ పట్టుకోవడానికి చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అట్లాంటిది సైకిల్ మీద షాంఘై నుంచి షెన్జెన్ వరకు. హ్యాట్స్ ఆఫ్ బ్రో, నీకైతే సూపర్ అసలు. సో బ్రో వీడియోస్ చూసేసేయండి, మంచిగా లైకులు గుద్దేసేయండి, సబ్స్క్రైబ్లు గుద్దేసేయండి. రీసెంట్గానే 300K కూడా అయింది, దానికి కూడా మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్లో నేను ఫాలో అవుతుంటాను, చూస్తుంటాను, ఇన్స్టా కూడా అప్డేట్ చూస్తుంటాను, సబ్స్క్రైబ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వరకు నేను చూడలేదు. షాకింగ్ టు మీ 406K అంట. వావ్ అన్నట్టు అనిపించింది నాకైతే. అందులో 300,000 మంది అమ్మాయిలే ఉంటుండొచ్చు అని చెప్పేసి నాకైతే డౌట్ పడుతుంది. సూపర్ సూపర్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా అండ్ ROW. ROW అంటే రంజిత్ ఆన్ వీల్స్. సూపర్ గైస్.